हाय फ्रेंड्स वेलकम टू सीपी चारेपल्ली ब्राह्मण मंडलु मुंदुगा सब्सक्राइबर्लकु अंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालंडि। ई वीडियोलो मा अम्मगारु ना वैफ इद्दरु कलिसि चिंताकु पोडि चेशारंडि। चिंताकु नुव्वुलु पल्लीलु वेस्ट चेस्तारु, सूपर गा उंटुंदंडि टेस्ट, आरोग्यानिकि कूडा चाला चाला मंचिदि, इम्यूनिटी पवर पेरुगुतुंदि, बाडीलो ऐरन् पुष्कलंगा उंटुंदि। एंदुकंटे नुव्वुलु पल्लीलु चिंताकु चाला चाला मंचिदंडि आरोग्यानिकि। ఖచ్చితంగా మీరు చేసుకొని తినండి, రుచి మాత్రము అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఆ రుచి, ఇంకా మళ్ళా మీరు వదలరు, ఖచ్చితంగా ప్రతిరోజు తినాలనిపిస్తుంది నాకైతే అంతేనండి। చింతాకు పొడి ఉంటే చాలు, ఇంక ఏమీ అవసరంలా। అది కాకపోతే కొంతమంది ఉల్లిపాయ నంచుకొని తింటారు, అన్నం ముద్ద కలుపుకొని తిని ఉల్లిపాయ నంచుకొని తిన్నాం పచ్చిదే, అట్లా ఉల్లిపాయ లేకుంటే దీంట్లోనే వెల్లుల్లిపాయ వేసుకొని చేసుకుంటారు కొంతమంది, మేము వేసుకోము, అవసరం లేదు, అది బాగుంటుంది, ఇట్లానే కమ్మగా ఉంటుంది, అది నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్। మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి। కాకపోతే ఈ చింతాకు ఇప్పుడు దొరకడం లేదండి అసలు, ఎక్కడ ఎవరన్నా డబ్బులు ఇచ్చి కొందామన్నా బయట దొరకదు, ఎవరినన్నా కూలి మనిషిని అడిగి చెట్టు ఎక్కించి కోయించుకొని రావాలి। అట్లా మా వైఫ్ వాళ్ళ అమ్మగారి ఇంట్లో కలిసిపాడండి, వాళ్ళ అమ్మగారి ఊరు మా అత్తగారి ఊరు, అక్కడ వాళ్ళ అమ్మ అదే పనిగా వేరే మనిషికి డబ్బులు ఇచ్చి చెట్టు ఎక్కించి డబ్బులు ఇచ్చి కోయించుకొని చింతాకు పంపించింది అక్కడ నుంచి, కలిసిపాడు నుంచి అదే పనిగా। చాలా బాగుంటుందండి టేస్ట్, అద్భుతంగా ఉంటుంది, మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి। ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి। ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న పచ్చి ఇంతకు బాగా ఎండిపోయిందండి, పచ్చి గురింది కదా మొన్న, ఎండిపోయింది బాగా నలిపేసి తిరిగేస్తే ఇట్లా పుల్లలన్నీ వచ్చేస్తాయండి, దీంట్లో కూడా పుల్లలు కూడా ఇట్లా పుల్లలన్నీ ఏరుకోవాలా ఇట్లా వచ్చేస్తుంది, చాలా ఓపిక ఉండాలి దీనికి, చాలా ఓపిక ఉండాల, బాగా రుచిగా ఆరోగ్యవంతమైన ఫుడ్ తినాలంటే ఓపిక గా చేసుకోవాలి, యా కూడా చిక్కడం లే ఇప్పుడు అదే పని డబ్బులు ఇచ్చి గోపించిందంట అమ్మ, ఇప్పుడు దొరికే వాళ్ళు కూడా లేదు। బాగా తిరిగి ఇంత ఓపిక ఎవరు చేసేవాడు, ఇంత ఓపిక ఎవరు చేసేవాళ్ళు, రెడీమేడ్ గా దొరికితే టక్కటక్కనే అప్పటికప్పుడు కలుపుకొని చేసుకుని తినేవాళ్ళే, కానీ కష్టపడి చేసుకుంటే దాని రుచి ఇది వస్తుంది। చింతాకు పొడి కావాల్సిన పదార్థాలు అండి, చింతాకు పొడి చేస్తున్నాను, దానికి కావాల్సిన పదార్థాలు చింతాకు పల్లీలు నూగులు ఉప్పు ఆయిలు శనగపప్పు మినపప్పు ధనియాలు పెరపకాయలు, ఇవి కొలత చెప్పు ఇప్పుడు, ఇది ఎన్ని కప్పులు తీసుకున్నావు ఈ కప్పుతో? ఈ కప్పుతో మూడు కప్పులు అండి చింతాకు, చింతాకు దానికి ఇప్పుడు దానికి ఒక కప్పు పల్లీలు పడతాయి, ఒక కప్పు నూగులు పడతాయి, తెల్లవైనా వేసుకోండి నల్లవైనా వేసుకోండి, ధనియాలు ధనియాలు ఒక అర్ధ కప్పు అండి, మినపేడలు ఒక అర్ధ కప్పు, ఒక కాల్ కప్పు ఉన్నాయండి, ఈ కప్పుకేనండి కొలత, ఈ కప్పుతోనే కొలత, అర్ధ కప్పు అర్ధ కప్పు ధనియాలు అర్ధ కప్పు మినపప్పు శనగపప్పు హాఫ్ కప్పు, ఓకే అవి ఎండుమిరపకాయలు మనము చూసి కారాన్ని బట్టి వేసుకోవచ్చు అంతే కదా, నేనేమో 20 కాయలు వేసాను దీంట్లో కూడా తీసేస్తా, ఓకే ఇంత కారం తినలేమండి, కారం ఎక్కువ కారం ఎక్కువ తినకూడదు, ఈ మిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయి, మిరపకాయలు వేస్తున్నానండి, మనం వేడైంది ఒక్క స్పూన్ నూనె అంతే, మిరపకాయలు వేగడానికేనండి నూనె, ఇంకా దేనికి పనిలేదు, ధనియాలు త్వరగా వేసుకోవాలా,
దీనికి మాత్రమేనా ఆయిల్ వాటికి మాత్రం లేదా ఆ పెన్ పనిలేదు అసలు రెండు మిరపకాయలకు ధనియాలకు మాత్రమే అంతే ఒక్క ఊరికి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అంతే వేగండి మూడు స్పూన్లు पल्लू नूगल दूने कदमी इंका नून वेरे पन बहुत दाने रुचि उंक नून वेय सपरेट वे अभी మినపప్పు వేగిపోతుంది శనగపప్పు వేగదు కదా తొందరగా అందుకే విడివిడిగా వేయించుకోవాలి ఆ విడివిడిగా వేయించుకోవాలి అన్నీ అట్ట వేగితేనే టేస్ట్ కూడా వచ్చేది బాగా టేస్ట్ ఉంటుంది బాగా రుచి ఉంటుంది తినేదానికి బాగుంటుంది తొందర తొందరగా చేసుకుంటే అది అట్లనే ఉంటుంది అట్లా ఇట్లా ఉండదు నా ఓపిగా చేసుకోవాలి ఇవన్నీ చాలా చేస్తనే వడల్లో ఉంది ఓపిక मिनपेन वेरे कामेंट अगर इंत अरे गोंगूर एद पचड़ दिन को ఈ ఉద్దిపప్పు వేయించేటప్పుడు ఈ నల్లగా ఉంటాయి కదండి అది ఉద్దిపప్పు మినపప్పు పొట్టుపప్పు పొట్టుగా ఉంటుంది అది చూసి పురు గాని కొద్దర అదే పనికి పింజేసి పెట్టారన్నమాట సెకండ్ తో సహా ఏం చేసా వేస్తామండి బాగా అది ఇది పురు కాదండి పురు కాదు పొట్టు మినప కాబట్టి ఒక్కొక్కటి ఇట్లా ఉంటాయి కదండి మధ్యలో అంటే ఎవరైనా చూస్తే అది అట్లే కనబడతాయి चूस अच्छा भ्रम पड़ता వేయపోయినాయండి మినపప్పు కూడా ఇట్లా మీరు కూడా ఖచ్చితంగా సెపరేట్ గానే వేయించుకోండి బాగా వేగుతాయి రుచి బాగుస్తుంది కమ్మగా పొడి అన్ని కలిపి ఒకటేసారి వేయించుకొని ఇచ్చేస్తారు అది కరెక్ట్ గా ఉండదు ప్రాసెస్ నెక్స్ట్ పల్లీలు ఆ ఓకే వేయి చేను పెట్టుకుంటాను ఆ చేను పెట్టుకుంటాను చేను పెట్టుకుంటా జా पवर उ ఐరన్ బాడీకి వల ఉంటుంది ఇది కాంబినేషన్ నూగుల్ చింతాకు బా అన్ని నల్లగా అమ్మగా ఉంటుంది టేస్ట్ నెయ్యి వేసుకొని తింటే ఎర్రగడ నద్దుకొని తింటే పక్కన ఉల్లిపాయ అట్ట నంచుకొని తినేవాళ్ళు బా 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 నా తెల్లగడ్డ కూడా వేసుకొని చేసుకోవచ్చు కొన్నిటికి వేయాల వేస్తేనే టేస్ట్ చాలా వేయనయా ఆ తీసేయండి ఏంటి దాంట్లోకి దాంతో రాదు కదా అదే దాంతో రాదు పా ఇది దొరగా వస్తుంది
नूने पर्व पन अभी वेड़ते चाल ఊర్కే వేడి కావాలంటే ఆ ఏం మడాల్సిన అవసరం దానికే నూనె ఇవ్వండి చింత చింతపండు ఈ చింతకు ఈ పులుపు ఈ టేస్ట్ వేరు మళ్ళా నిమ్మకాయ పులుపు ఆ టేస్ట్ వేరు దీంతో ఉండే ఇమ్యూనిటీ పవర్ వేరు దాంతో ఉండే ఇమ్యూనిటీ పవర్ వేరు రుచి కూడా అద్దరిపోతుంది అంటే ఇది చింతపండు చింతకాయ చింతకు మిరపకాయలు మినపప్పు శనగపప్పు ధనియాలు ఇవన్నీ బాగా చల్లారినాక అవన్నీ బాగా ఉప్పు వేసుకొని చింతపండు రెడీ అయ్యిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది